రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. అవును, కృషి అయితే చేస్తున్నాం. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆయనను ఇక్కడ తుంకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ ఉద్యోగులు టెక్నికల్ టీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేయిస్తున్నారని, కింది స్థాయి ఉద్యోగులకు వేతనం సక్రమంగా రావటం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాయితీతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో ఉద్యోగులను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నిర్మల, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, అగ్రికల్చర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రాములు, సయ్యద్ షాకత్ అలీతో పాటు పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారన్నమాట. సో విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలను కూడా పరిష్కరించేందుకే పాటు పడతానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.